ఎక్కడికి ఇంటికేనా అవును సరే రా నా కార్లో డ్రాప్ చేస్తాను ఈ ఫోటోలో ఉన్నది మా రాజా నువ్వు ఎన్నాళ్ళుగా వెతుకుతున్న మా బన్నీ వీడే ఇప్పుడు నమ్ముతారా మా బన్నీనే రాజా అని డాక్టర్ అయ్యా ఇంకా ఈ చేతులకి నలుగురికి అన్నం వండి పెట్టే అదృష్టం ఉందంటారా ఏమ్మా నీ ఆరోగ్యం గురించి చూసుకోకుండా నలుగురికి అన్నం పెట్టడం గురించి ఆలోచిస్తున్నావా డాక్టర్ అయ్యా వేళకింత వండి పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు అయ్యా అది తప్ప ఇంకేం తెలియదు అనుకొని ఆరోగ్యం పాడు చేసుకున్నారు సమయానికి రాజాబాబు మిమ్మల్ని తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నీ పరిస్థితి ఏంటి మందులు రాసిస్తాను కొంచెం ఆరోగ్యం కూడా జాగృతగా చూసుకోండి అలాగే డాక్టర్ మీరు చూడకపోతే ఖచ్చితంగా సీరియస్ అయ్యేది ఈ మెడిసిన్స్ జాగృతగా వాడమని చెప్పండి ఏంటవా ఇది ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరైనా తోడుగా ఉంచుకోవచ్చుగా తోడా ఎవరున్నారయ్యా ఎవరు లేని అనాథని అనాథవా అంటే నీకెవరు లేరా అవ్వా ఉండేవాళ్ళేమో కానీ ఆ దేవుడు నా మొహాన గొడ్రాలు రాత రాశాడు అందుకే పెళ్ళయ్యాక పిల్లలు పుట్టరని తెలిసి నా మొగుడు నన్ను వదిలేసి ఎవరినో తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఒక్కదాన్నే నలుగురికి అన్నం పెట్టి వాళ్ళే నా బిడ్డలు అనుకున్నాను డబ్బులిస్తే తీసుకున్నాను ఇవ్వకపోతే వదులుకున్నాను వాళ్ళని వాళ్ళ ఆకలిని చూసుకుంటూ నన్ను నా ఆరోగ్యాన్ని మర్చిపోయాను నాకెవరూ లేరని నాకు ఈ రోజే తెలిసిందయ్యా అనాథంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసవ్వా నేను అనాథనే బాబు నువ్వు నువ్వు అనాథవేందయ్యా కాదనే అనుకున్నాను నన్ను పెంచిన తల్లి నాకు చెప్పేంత వరకు నేను అనాథనే నాకు తెలియదు అయ్యో బంగారు లాంటి బిడ్డవి నీకెవరూ లేకపోవడం ఏందయ్యా నలుగురికి అన్నం పెట్టి ఆ నలుగురికి నువ్వు అమ్మవయ్యావు చేరతీసి మా అమ్మ నాకమ్మయ్యింది అంతే ఏ బంధము లేదు బంధువులు లేరు నిన్ను అనాథని చేసింది అంటే నీ గొప్ప మనసుని కన్నా ఆ తల్లి దురదృష్టవంతురాలయ్యా ఓ తల్లి కడుపును పుడితే ఆ తల్లికి ఆ బిడ్డ ఆ బిడ్డకి ఆ తల్లి కానీ పది మంది కోసం బతికే నువ్వు ఆ పది మంది తల్లులే అంతమంది తల్లుల ఆశీర్వాదం నిన్నెక్కడికో తీసుకెళ్తుందయ్యా ఎంతమంది ఉన్నా సొంతం అనే బంధం లేకపోతే అనాథే కదా అవ్వ అంటారు ఈ అనాథలే లేకపోతే చాలా మంది అనాథలు అవుతారయ్యా నా స్థాయికి నేను పది మందికి ఆకలి తీరుస్తున్నాను నీ స్థాయికి నువ్వు పది మందికి సాయం చేస్తున్నావు నలుగురి గురించి ఆలోచించేది నలుగురికి సాయం చేయగలిగేది అనాథలేనయ్యా నాలాగా వయసు మీద పడ్డాకే అనాథలవని అర్థం అవుతుంది వయసు మీద పడిపోయింది ఈరోజు ఆ నలుగురిని సంపాదించుకోవడం కష్టమైపోతుంది వయసులో ఉన్నావు రేపటి గురించి ఆలోచించుకుని ఆ నలుగురిని ఈరోజే సంపాదించుకో బాబు పోతే మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చుకుపోవాల్సిందే తప్ప నాకెవ్వరూ లేరు నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అందుకే చెప్తున్నాను బాబు
నీకెవరూ లేకపోయినా నేనున్నానవ్వా. నేనే నీ కొడుకుననుకో. నీకే కష్టం వచ్చినా నేనున్నానని గుర్తుంచుకో. బాబు నిజంగానే నా కష్టం తీరుస్తావా బాబు? చెప్పవ్వా, నేను తీరుస్తాను. ఉన్నన్ని రోజులు నలుగురు ఆకలి తీరుస్తూ బతికేస్తాను. పోయిన రోజు నా కట్టెకి తలకొరివి పెడతావా బాబు? నువ్వు మాటిస్తే తప్పవు. ఆ ఒక్క మాటివు. బతికినంతకాలం నాకు బిడ్డున్నాడని సంతోషంగా బతుకుతాను. నేను పోయినా ఈ కట్టె అనాథవ్వదు అన్న ఆనందంతో చచ్చిపోతాను బాబు. నీ కోరిక తీరుస్తానవ్వా. హలో రాజా, నువ్వెక్కడున్నా? పని మీద బయటున్నాను. అర్జెంటుగా నువ్వింటికి రావాలి. ఏ చందు రా, చెప్తాను. ఏంటంత హ్యాపీగా ఉన్నావు? నేనే కాదు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు వచ్చావంటే నువ్వు కూడా మంచి గుడ్ న్యూస్ వింటావు. అదేదో చెప్పొచ్చు కదా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా చెప్పాలి. నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ పని అలాగే వదిలేసి నువ్వు బయలుదేరు. అంత అర్జెంట్ ఏంటి? అబ్బా, నువ్వు రా చెప్తాను. అందరూ వెయిటింగ్ ఇక్కడ. ఓకే ఓకే, వస్తున్నాను. బాయ్. నేను మళ్ళీ వస్తానబ్బా. వచ్చేటప్పుడు మందులు తీసుకొస్తానే. అలాగేనయ్యా. జాగ్రత్త. ఆ దేవుడు నిన్ను క్షేమంగా చూస్తాడు బాబు. పరచనన్ను కాలు, నెమ్మదిగా చూస్ చెయ్యి. బన్నీబాబుని చూడబోతున్న ఆనందంతో కాలు సయ్య ఆటలేదు అమ్మగోరు. అందరి పరిస్థితి అలాగే ఉందిలే. ఏ వయసులో చూసాం, ఏ వయసులో చూడబోతున్నా? చూసిన మనసే కదమ్మా, అయినా అంత తొందరగా ఉందేటి? ఇన్నాళ్ళు రాజాగా కదా చూసాం, ఈరోజు మన బన్నీగా చూడబోతున్నాం. మీరు రాజాలో మీ బన్నీని చూడబోతున్నారు, నేను రాజా నా బిడ్డని మరిచిపోబోతున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నారా ఆంటీ? రాజా ఎప్పుడూ మీ రాజాని. ఎలా అవుతాడమ్మా? నా వేలు పట్టుకుని తిరిగిన పసిబిడ్డ ఇంత ఆస్తికి ఇంతమంది ప్రేమకి వారసుడని తెలిసాక ఇంకా నా బిడ్డ ఎలా అవుతాడు? ఇంత గొప్ప కుటుంబాన్ని, ఇంతమంది బంధువులను వదిలేసి వాడింకా ఈ అమ్మకాని అమ్మతో వస్తాడా? ఏంటమ్మా అందరూ అలా చూస్తున్నారు? వాళ్ళలా ఈరోజు కాదురా, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఒకసారి అడు చూడు. నా ఫోటో ఏంటమ్మా ఇక్కడుంది? ఇక్కడ ఉండాల్సిన నువ్వు, ఇక్కడ లేకపోవటం వల్లే నీ ఫోటో ఇక్కడుంది. ఏంటమ్మా నువ్వు అనేది? అందరూ అన్నట్టు నువ్వు అనాథవి కాదురా.
అదిగో నీ కుటుంబం. చిన్నప్పుడే నువ్వు కనిపించకుండా పోతే ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావో తెలియక నీకోసం ఎదురు చూస్తూ ఇప్పటికీ నీకోసం వెతుకుతూ నీ జ్ఞాపకాలతో బ్రతుకుతున్నారు. అవును రాజా, ఈరోజు వరకు కళ్ళ ముందే ఉన్నా నువ్వే మా బన్నీవని గుర్తుపట్టలేకపోయావు. నువ్వు అనాథవి కాదు రాజా, అదిగో మీ అమ్మ. ఆ పక్కన ఉన్నది మీ నాన్న. మా అమ్మ అంటున్నారు ఆమె మీకులాగా ఉంది. నాలా ఆమె లేదు, ఆమెలాగే నేనున్నాను అంతే. మీ ఆస్తి కోసం సౌందర్య అనే ఒక దుర్మార్గురాలు మీ కుటుంబంలోకి వచ్చి చివరికి మీ అమ్మగారి ప్రాణాలు తీసింది. తన ఆట కట్టించడం కోసమే నేను గాయత్రి దేవిగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. కుటుంబంలోకొచ్చిన నన్ను నమ్మి నిన్ను నీ ఆస్తిని నా చేతుల్లో పెట్టారు. ఈ రోజు వరకు నీ ఆస్తిని కాపాడుకుంటూ వచ్చాం గాని నువ్వెక్కడున్నావో తెలుసుకోలేకపోయాం. ఈ సేతులతో పెంచుకున్న మా బన్నీవయ్యా ఎంత తోడివయ్యావు. ఎదురుగా తిరుగుతున్నా ఇన్నాను నువ్వే మా బన్నీబావు అని గుర్తుపట్టలేకపోయా. అందరూ అనుకుంటున్నట్టు నువ్వు అనాథవి అనామకుడివి కాదు రాజా. నీకు కుటుంబం ఉంది, కోట్ల ఆస్తి ఉంది. ఇక మన పెళ్లికి పెడనని కూడా అటు చెప్పరు. అనాథగా వచ్చావు నా బిడ్డగా, ఈ రోజు వరకు నా కోసం నా కుటుంబం కోసం బాధపడ్డావు. నిన్ను అనాథ అన్నందుకు ఈరోజు నేను అనాథనైపోయాను. అయినా పర్వాలేదు, నువ్వింత గొప్పంటే బిడ్డవని తెలిసాక నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా ఇదిగో మీ పన్ని. ఇన్నాళ్ళు నా బిడ్డగా వాడు పడిన కష్టాలు చాలు. ఇంకా రాజాకి ఏ కష్టమూ ఉండదండి, తన ఆస్తిని తను చూసుకుంటూ రాజాలా ఉంటాడు. ఈరోజుతో మన రుణం తీరిపోయింది. నీలాంటి గొప్పోడికి నీడనివ్వగలిగాను, ఆ అదృష్టం నాకు చాలు. ఇక్కడ చెన్నని వాళ్లతో సంతోషంగా ఉండు. ఉంటానమ్మా. అమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నీ కుటుంబం నీకు దొరికింది కదయ్యా, ఇంకా మీ మధ్యలో నేనెందుకు? ఆ రోజైనా ఈ రోజైనా నా కుటుంబం అంటే మన కుటుంబమేనమ్మా. ఇన్నాళ్ళు నీ బిడ్డగానే పెరిగాను, ఇక ముందు నీ బిడ్డగానే బ్రతుకుతానమ్మా. అదేంటి రాజా, ఎన్నేళ్ళు నీకోసం ఎంత ఎదురు చూసామో తెలుసా? నా కోసం మీరెదురు చూశారంతే. నా కోసం మా అమ్మ చాలా కష్టపడింది, మధ్యలో వచ్చిన మీకోసం మా అమ్మను వదులుకోలేను.
అమ్మ ఎక్కడికి పోతుంది? నీతో పాటే ఉంటుంది. నాతో పాటు మా అమ్మ ఉండటం కాదు, అమ్మతో పాటు నేను ఉండాలి. నేను ఎవరో అన్నప్పుడు ఆ ఆలోచన కూడా నాకు రాకుండా చేసింది మా అమ్మ. నేను ఎవరో తెలియకపోయినా స్నేహితుడయ్యాక ఈ రోజుకి శంకర్ నా కోసమే అన్నట్లు బ్రతుకుతున్నాడు. అలాంటి వాళ్ళందరినీ మధ్యలో వచ్చిన బంధాల కోసం నేను వదిలేలేను. ఇవేవీ లేకుండానే ఇన్నాళ్ళు బ్రతికేశాను. నాకు ఇలానే బాగుంది. నా వాళ్ళంటే వీళ్ళే. అంటే మేమేమీ కావా? నేను అనాథని కాదు అని చెప్పడానికే మీరు నా వాళ్ళు. అభిమానానికి ప్రేమకి వీళ్లే నా వాళ్ళు. నేను అనాథని కాదు అని చెప్పారు, చాలా సంతోషం. నేను మా అమ్మతో పాటే ఉంటాను. పదమ్మ. పదమ్మ. అసలు రాజా ఎవరు తెలుసా? రాజా ఎవరు ఏంటి పిచ్చి ప్రశ్న? మీ అన్నయ్య స్నేహితుడు. అవునమ్మా. అన్నయ్య స్నేహితుడా? అశోక్ స్నేహితుడా అని కాదు, అసలు రాజా ఎవరు తెలిసింది అంటే? ఇన్ని రోజులు మనతో కలిసిమెలిసి కలిసి తిరిగిన రాజా మామూలు వ్యక్తి కాదు, అంతకన్నా ముఖ్యంగా అనాథ కాదు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునన్నయ్య, రాజా ఆ రామ్ ప్రసాద్ గారు ఇన్ని రోజులు వెతుకుతున్న బన్నీ ఒక్కరేనంట. రాజా వాళ్ళ అమ్మగారి పేరు గాయత్రి దేవంట, చాలా పేరున్న ఫ్యామిలీ అంట. పోనీలేమ్మా, రాజా అనాథ కాదు, అతనికి ఓ ఫ్యామిలీ ఉందని తెలిసింది. ఇన్నాళ్ళు వాడి వాళ్ళంటూ ఎవరూ లేరని బాధపడ్డారు. రాజా ఈరోజు మనలాంటి మామూలు వాళ్లతో తిరిగే స్థాయి కాదు. రాజా పేరు మీద కొన్ని కోట్ల ఆస్తుందట, దానంతటికీ రాజాయే వారసుడంట. ఏంటి శంకర్ అలా అయిపోయావు? నిన్నటి వరకు మనతో పాటు మన మనిషిగా కలిసి ఉన్నాడు, అలాంటి వాడు ఈరోజు అపర కోటీశ్వరుడైపోయాడంటే ఇక మనకి దూరం అయిపోయినట్లేగా. ఇన్ని రోజులు మా ఇద్దరిని ఎవరు విడదీయలేకపోయారు. ఈరోజు వచ్చిన డబ్బు విడదీసింది కదా బాబాయ్. అన్నయ్య, రాజా రాజా నీ విన్నది నిజమేనా? నువ్వు రామ్ప్రసాద్ గారి బంధువువట, పైగా కోట్లకి వారసుడువట? అవును. అంటే ఇక నువ్వు అదే మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారుగా? వెళ్ళిపోమంటావా? ఏ కుటుంబం లేదని బాధపడ్డారు, ఆ కుటుంబం దొరికింది, కోట్ల ఆస్తుంది, ఇంకా మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఏంటి కొత్తగా మీరు గారు అంటూ మర్యాదలు ఇస్తున్నావు? అలాగే పిలవాలేమోగా. రేయ్, ఆస్తులు అంతస్తులు ఈరోజు వచ్చాయరా, నా కుటుంబం నా వాళ్ళు అంటే ముందు మీరు, ఆ తర్వాత ఎవరైనా. ఉన్నవాణ్ణి అనగానే మీ మాట మర్యాద మారిపోయింది చూసారా? అలా మిమ్మల్ని దూరం చేసే ఆస్తి నాకవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఎలా అన్నా మీ వాళ్ళు ఒప్పుకోవాలిగా. ఎవరండి మా వాళ్ళు? నా వాళ్లే మీరంటుంటే. ఇదిగో మా అమ్మ, నా ప్రాణ స్నేహితుడు, నా స్నేహితుడు చెల్లెలు, మా పెద్ద దిక్కు మీరు, మీరే కదండి నా వాళ్ళు. చూడు శంకర్, వాళ్ళొద్దు మనమే చాలడి, మనతోనే ఉంటానని అంత ఆస్తిని వదిలేసుకొని వచ్చాడు. నువ్వన్నా చెప్పయ్యా,
నిజమా? మా కోసం అంత అదృష్టాన్ని వదిలేసుకుంటావా? వద్దు, నీ వాడి దగ్గరికి వెళ్ళిపో. నువ్వు బాగుంటావు, మాకు కావాల్సింది అదే. నాకేం వద్దురా. మా అమ్మ నువ్వు, మాధవి మూర్తి గారు మీరు చాలు. మా అమ్మంటే ఎప్పటికీ ఈ అమ్మేరా. మధ్యలో వచ్చి మనల్ని దూరం చేసే ఆ బంధాలు డబ్బు మనకెందుకురా? అందుకే వాటిని అక్కడే వదిలేసి వచ్చాను. ఏంటి, కోట్లాస్తిని కూడానా? ఆ కోట్లు మా అమ్మ ప్రేమ కన్నా గొప్పవా? వీడి అభిమానం కన్నా గొప్పవా? కోట్లంటే అవి ఒట్టి నోట్లు. వాటికి ఖర్చవటం తెలిసినంతగా మనుషుల్ని కలపడం తెలీదు. అందుకే అవి నాకు అక్కర్లేదు. రాజా, శంకర్, నిజమా? ఎక్కడున్నాడంట? ఇన్ని రోజులు ఏమైపోయాడంట? కిందకి అవన్నీ ఎవరూ కాదు, మన మధ్య మనతోనే తిరుగుతున్నాడు. మన మధ్య తిరుగుతున్నాడా? ఎవరమ్మా? మీరే గెస్ చేయండి. ఎవరమ్మా? నాకు ఐడియా రావడం లేదు. చెప్పనా చెప్పనా? మన రాజని డాడీ బన్నీ. రాజా? మన రాజానే బన్నీనా? అవును కృష్ణ, ఇన్నేళ్ల నా ఎదురు చూపులకి ఫలితం దక్కింది. నేను నమ్మలేకపోయాను తెలుసా. అంటే రాజానే గాయత్రీదేవి కొడుకు బన్నీ అన్నమాట. ఆ తల్లి కొడుకు, కోట్ల ఆస్తికి వారసుడు రాజానా? అవును బాబు, చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని తిరిగిన బన్నీ బాబే ఈ రాజా. ఒక రకంగా ఇది నాకు చాలా మంచి శుభవార్త. బన్నీనే రాజా అని తెలిస్తే అందరికన్నా ముందు సంతోషపడేది అన్నయ్య కదా.